మా దేవర్గర సంత ప్రఖ్యాతి గాంచింది కమ్మ ఎద్దులు గాని కమ్మ ఆవులు గాని బర్రెలు గాని మంచి ధరకు లభిస్తావని నేను సంత గురించి అడ్వర్టైజ్ చేస్తుంటా సంతల గురించి ఒక్కొక్క దానికి 50 నుంచి 100 120 కూడా ఒక్కొక్క బర్రె పలుకుతుంది ఇక్కడ కర్ణాటక రైచూరు ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఒంగోలు అక్క నుండి ఎక్కనడో దూరం నుంచి కూడా వస్తారు కేరళ తమిళనాడు వ్యాపారస్తులు కూడా వస్తుంటారు నా పేరు సీతా నాయక్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను దేవరకద్రలో ఇక్కడ ఈ సంత 48 సంవత్సరాల నుంచి సంత జరుగుతుంది దేవరకద్రలో ఈ సంతకు చాలా ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి కర్ణాటక మిగతా ఆంధ్ర ఇక్కడ వరంగల్ ఏరియా మిగతా ఈ నారాయణపేట జిల్లా పక్కల గద్వాల ఈ చుట్టుపక్కల వనపర్తి నాగర్కర్ల ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా మంది ఆవులు ఎద్దులు బర్రెలు తీసుకొస్తారు ఇది సంతలో ఒక్కొక్క దానికి 50 నుంచి 100 120 కూడా ఒక్కొక్క బర్రె పలుకుతుంది ఇక్కడ ఈ సంతకు చాలా వివిధ రకాల పశువులు ఆవులు ఈ పొలాలు చేసుకున్న వ్యక్తులు వ్యాపారదారులు చాలా మంది ఇక్కడ కొంటారు అన్నమాట రైతులు వచ్చి కొంటుంటారు అయితే ఈ సంతలో స్పెషల్ ఏందంటే ఇప్పటి వరకు కేరళ మంగళూరు మిగతా విదేశాలు కూడా ఈ బర్రెలు ఈ కోడిదూడలు వాళ్ళు ఎగుమతి చేస్తుంటారు కనుక ఈ సంతలో పెద్ద మొత్తంలో జరుగుతుంది మీకు నా పేరు బాణప్రకాష్ అది బుందల్కుంట విలేజ్ మక్తల్ మండల్ ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీ ఒంగోలు కమ్మ నాటు తూర్పు ఇన్ని ఆవులు వస్తుంటాయి ఇవి ఇన్ని రకాల మళ్ళీ ఎద్దులు కూడా దేవిని ఎద్దులు సీమ ఎద్దులు ఇంకా కమ్మ ఒంగోలు నాటు ఎద్దులు ఇవన్నీ ఎద్దులు కూడా వస్తుంటాయి మాబునార్లోనే ఇది ఒక మంచి ఫేమస్ అయిన సంత ఇది ఫిబ్రవరి తర్వాత ఇదే నెక్స్ట్ సంత ఇవన్నీ అన్ని రకాల ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇవి కర్ణాటక రైచూరు ఆంధ్రప్రదేశ్ కర్నూలు ఒంగోలు అక్కడ నుండి ఎక్కడి నుండో దూరం నుంచి కూడా వస్తుంది కేరళ తమిళనాడు వ్యాపారస్తులు కూడా వస్తుంటారు బుచ్చన దేవర్గద్ర నేను సంతలో పనిచేసి సంత గురించే మాట్లాడి సంతలు తిరిగి మా దేవర్గర సంత ప్రఖ్యాతి గాంచింది మామనార్ జిల్లాలోనే మంచి సంత మంచి కమ్మ ఎద్దులు కానీ కమ్మ ఆవులు కానీ బర్రెలు కానీ మంచి ధరకు లభిస్తావని నేను వేరే వేరే సంతలకు పోయి ఇక్కడ ప్రజల్ని రమ్మని అడ్వైజ్ చేస్తుంటా ఇక్కడ కర్ణాటకకి వెళ్ళి వస్తుంటారు ఇక్కడ ఆంధ్రకి వెళ్ళి వచ్చి కొనుగోలు చేసుకొని పోతుంటారు అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ దిగుతాయి ఇక్కడికి వెళ్ళి కొనుగోలు చేసుకొని హైదరాబాద్ పోతారు అక్కడ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ పోతారు మంచి ధరకు దొరుకుతాయి కమ్మావులు కానీ కమ్మెద్దులు కానీ మంచి గొర్రెలు కూడా మేకల సంత కూడా ప్రారంభమైంది 7 సంవత్సరాలు అవుతుంది అన్నిటికీ మామినార్కు మధ్యలో ఉన్నదానికి అందరు ఇక్కడనే వస్తుంటారు అన్నమాట ఇక్కడ వచ్చి మంచిగా కొనుగోలు చేసుకొని మంచిగా వచ్చి మంచిగా పోతారు ఇవి దేవరకద్ర మొత్తం మనకు ఉమ్మడి జిల్లాలో ఫేమస్ కమ్మావులు దొరుకుతాయి కమ్మ ఎద్దులు దొరుకుతాయి ఒంగోలు జాతి దొరుకుతాయి జెర్సీ దొరుకుతాయి గౌడీబర్రి హర్యానా ఇంకా కేరళ నుండి వస్తుంటారు బేరగస్తులు మంచిగా ఇక్కడ మా మార్కెట్ మంచిగా ఉంది మాకు చుట్టుపక్కల 20 కిలోమీటర్ 40 కిలోమీటర్ నుండి ఇక్కడ అందరం ఇడికి వస్తుంటాం ప్రతి బుధవారం సంత చేసుకొని వెళ్ళిపోతుంటాం ఎద్దులకు కావాల్సిన మోర్చెలతో సహా ప్రతి చిన్న ముగ్గుదాడు అన్ని తాళ్ళు ప్రతి వస్తువు మనకు ఈజీగా దొరుకుతుండే ఇక్కడ ఏం వెనకటికి ఊర్లో పెనుతుండ్రు మీ తాళ్ళు అవన్నీ పెనేటోళ్ళు ఎవరు పెద్ద మనుషులు లేవు కాబట్టి ఇప్పుడు సంతలు ప్రతి వస్తువు కొన్ని పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం తీసుకుని పోతున్నాం వెనకటికి ఏం ప్రాబ్లం అనేది లేదు వెనకటికి పెద్ద మనుషులు పెడుతుంటే ఎండాకాలం వస్తే ఉగాది నుండి మళ్ళీ తొలట తొలసీనుకలు పడే వరకు మొత్తం పెద్ద మనుషులు ఇంటికాడ చెట్ల కింద కూర్చొని పెంచుతుండ్రు ఇప్పుడు పెనేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి మొత్తం మిషన్ చాలు దొరుకుతుండే అన్నట్లు ఇక్కడ గంటలు ఎద్దులు మూగలు ఇక్కడ రైతులకు కావాల్సిన మొత్తం సామాను అన్నీ ఎక్కువ మస్తులు దొరుకుతుంటాయి ఇక్కడ ఆవులు బర్రెలు ప్రతి బుధవారం మంచిగా సంత జరుగుతుంటుంది ఉదయం 6-5 గంటలకెళ్ళి చాలా అవుతుంటుంది ఇక మధ్యాహ్నం 2-3 గంటల వరకు అయిపోతుంది రేట్లు ఇక చూసి ఉంటుంది అటు ఇటు ఏ వ్యాపారం ప్రతి వస్తువు ఎద్దులకు సంబంధించిన వస్తువులు అన్నీ దొరుకుతుంటాయి ఇక్కడ ఫేమస్ ఇక్కడ